ఉపాయంలో అపాయం. కోమలి కొత్తగా కాపురానికి వచ్చింది. భర్త ఎంతో మంచివాడే కాని వ్యాపారం పనుల మీద తరచుగా పొరుగురు వెళ్లి రాత్రికి గాని తిరిగిరాడు. రోజంతా ఒంటరిగా ఉండే కోమలికి ఏవేవో ఆలోచనలు వచ్చి ప్రతీదీ పెద్ద సమస్యగా కనిపించి కలవరపడుతుండేది. పార్వతమ్మ కోమలికి పక్కవాటాలోనే ఉంటోంది. మంచి వ్యవహారజ్ఞురాలిగా ఆవిడకు పేరుంది. చాలామంది ఆవిడను సలహాలు అడిగేవారు. కోమలి కూడా అవసరపడినప్పుడల్లా ఆవిడనే సలహాలు అడిగి ప్రయోజనం పొందేది. కోమలి ఉండే ఇల్లు ఒక్కటి ఆ వీధిలో విసిరేసినట్టుగా ఒక మూల ఉంటుంది. రెండు వాటాల ఆ ఇంట్లో ఒక పక్క కోమలి కుటుంబం, మరోపక్క పార్వతమ్మ కుటుంబం ఉంటున్నారు. వాళ్లకు దగ్గర్లో ఒక్క ఇల్లు కూడా లేకపోవటం వల్లను, ఇంటి ముందు పెద్ద రావి చెట్టు నీడనిస్తుండడం వల్లను బిచ్చగాళ్లు చాలాసేపు అక్కడే తిష్ట వేసేవారు. బిచ్చమడిగి వేసేదాకా వెళ్లేవారు కాదు. ఈ సమస్యను ముందుగా కోమలి భర్తకు చెప్పుకుంది. అతడు నవ్వేసి, రోజుకు 5-6 బిచ్చగాళ్లకి అన్ని పిడికిళ్లు బిచ్చం వేస్తే మన సంపదలేం తరిగిపోవు. ఈనాడు ఒకరికింత పెడితే రేపు భగవంతుడే మనకంతకింత ఇస్తాడు. ఇదేం మనకు సమస్య కాదు అని తేలికగా తీసిపారేశాడు. ఈ పరిష్కారం కోమలికి నచ్చక పార్వతమ్మగారిని కూడా సలహా అడిగింది. ఆవిడ గంభీరంగా, మగాళ్ళలాగే అంటారు, ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో పిడికిళ్ల కొద్దీ బియ్యాన్ని ప్రతిరోజు మనకు కాకుండా చేసుకుంటామా? నేనెవ్వరికీ ఒక్క గింజ కూడా విదల్చను. బిచ్చగాళ్ళకి నా నోరంటే భయం. నువ్వు కూడా వాళ్ళని గట్టిగా తిట్టడం నేర్చుకో అని సలహా ఇచ్చింది. మెత్తని స్వభావమున్న కోమలికి తిట్టడం చేతకాలేదు. పైగా బిచ్చగాళ్లు జాలిగా అడుగుతుంటే ఆమె మనసు మరింత కరిగిపోయి అడగనివి కూడా వాళ్ళకివ్వాలనిపించేది. చల్లని దీవెనలతో వాళ్లు పొగుడుతుంటే ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోయేది. క్రమంగా తాను నిత్యదానాలతో ఉన్నదంతా పోగొట్టుకుంటానని భయపడింది. అందుకే మళ్లీ పార్వతమ్మ సలహా అడిగింది. సమస్యను ధైర్యంగా ఎదుర్కోలేని వాళ్లకు దొడ్డిదారి ఉంది. నీవు ఉదయం లేవగానే ఇంటి గుమ్మానికి తాళం పెట్టి దొడ్డిదారిన లోపలికి వెళ్ళు. దొడ్డి తలుపులు వేసుకో, నీ పనులన్నీ చేసుకో. సాయంత్రానికి మళ్లీ ఇంటి ముందు తాళం తియ్యి. నిన్నే బిచ్చగాడు బాధించలేడు. అయితే ఈ ఉపాయం వల్ల చాలా ఇబ్బందులున్నాయి కాబట్టి నేనూళ్ళో లేనప్పుడు మాత్రమే పాటించు. నేనున్నంత కాలం నీ ఇంటి బిచ్చగాళ్ళని నేనే తరిమేస్తుంటానులే. అది నేనెలా చేస్తున్నానో మాత్రం నువ్వు చూసి నేర్చుకో అని చెప్పింది పార్వతమ్మ. బిచ్చగాళ్లను పార్వతమ్మ రకరకాల ఉపాయాలతో తరిమేస్తూ ఉండేది. కోమలి మాత్రం అవేమీ నేర్చుకుందుకు ప్రయత్నించలేదు. పార్వతమ్మ ఉన్నంత కాలం ఆవిడే అన్నిటికీ సాయపడుతుంది. ఆవిడ లేనప్పుడు ఇంటి తాళం ఉపాయం ఉండనే ఉంది. ఇలా ఉండగా ఒక రోజున పార్వతమ్మ బంధువులింట్లో పెళ్లికని పొరుగురు వెళ్ళింది. అదే సమయానికి కోమలి భర్త కూడా వ్యాపారం పని మీద పట్నం వెళ్లాడు. అందుకని ఆ రోజు ఉదయమే ఆమె ఇంటికి తాళం వేసుకుని పార్వతమ్మ చెప్పిన విధంగా తన పనులన్నీ చేసుకుంది. ఈలోగా కోమలి తల్లిదండ్రులు కూతుర్ని చూడాలని బండి కట్టించుకుని ఆ ఊరు వచ్చారు. రకరకాల ఊరగాయలు, తినుబండారాలు తయారు చేసి కూడా తెచ్చారు. తీరా చూస్తే ఇంటికి తాళం పెట్టి ఉంది. అల్లుడు తరచుగా ఊరు వదిలి వెడుతుంటాడని వారికి తెలుసు. కూతురు ఎవరింటికైనా వెళ్లి ఉంటుందని భావించి వారు సామానంతా ఇంటి అరుగుల మీదకి దింపుకున్నారు. బండివాడు చెట్ల నీడకు బండిని తరలించి ఎద్దును విప్పేశాడు. కోమలి తల్లి సామాను కాపలా కాస్తుంటే తండ్రి వెళ్లి చుట్టుపక్కల వాకపు చేశాడు. పక్కనే ఉన్న పార్వతమ్మ వాటాకు తాళం పెట్టి ఉంది. మిగతా ఇళ్లన్నీ దూరంగా ఉన్నాయి. అడిగితే అందరూ కూడా పార్వతమ్మ పెళ్లికి వెళ్ళిందని చెప్పారు. కోమలి గురించి ఏమీ చెప్పలేకపోయారు. కోమలి తండ్రి ఉసూరంటూ వెనక్కు తిరిగి వచ్చి, సాయంత్రం దాకా చూద్దాం, కాని అమ్మాయి కూడా పార్వతమ్మతో పెళ్లికి వెళ్ళిందేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. ఈలోగా బిచ్చగాళ్లు కూడా వచ్చి రావి చెట్టు కింద చేరారు. చాలాసేపటిదాకా కూతురు కోసం ఎదురుచూసాక ఆమె ఊళ్ళో లేదని నిర్ణయించుకుని కోమలి తల్లిదండ్రులు తిరుగు ప్రయాణమయ్యారు. మర్నాటిదాకా నిలవ ఉండని తినుబండారాలు కొన్నిటిని వాళ్లు బిచ్చగాళ్లకు దానం చేశారు. కోమలి తల్లిదండ్రులు తిరుగు ప్రయాణంలో ఊరి పొలిమేర చేరుకునే సమయానికి
వారికి పట్నం నుంచి తిరిగి వస్తున్న అల్లుడు వారిని తిరిగి తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఆ సమయానికి కోమలి ఇంటి తాళం తీస్తూ కనబడింది. అసలు విషయం వినగానే, ఈ దిక్కుమాలిన ఉపాయం వల్ల రాక రాక వచ్చిన నా తల్లిదండ్రుల్ని కష్టపెట్టాను. వాళ్లు తెచ్చిన తినుబండారాలు బిచ్చగాళ్లకే దక్కాయి. ఇక్కడి నుంచి సమస్య పరిష్కారానికి దొడ్డిదారి వెతుక్కోను, ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటాను అనుకుంది కోమలి. కథ సమాప్తం. పేదవాడి తెలివి, రఘుపతి ధనవంతుల బిడ్డ, చదువు బాగానే వచ్చింది, దైవభక్తి ఉంది, కానీ తెలివితేటలు మాత్రం అంతంత మాత్రం. వాడే పని చేసినా అవకతవగ్గా ఉందని నలుగురు నవ్వేవారు. దేవరాజు పేద యువకుడు, చదువుకోలేదు, వాడికి దేవాలయం వైపు వెళ్లే సమయం దొరకదు. అపారమైన తెలివితేటలతో ఏ పని తలపెట్టినా విజయం సాధించేవాడు. నలుగురు శభాషను మెచ్చేవారు. ఇది గమనించిన రఘుపతికి ఉక్రోషం వచ్చి, అన్ని హంగులు ఉన్నాయి నాకు, భక్తుడినైన నాకు లేని తెలివి నీ భక్తుడు కాని దేవరాజుకిచ్చావు, ఇది న్యాయమా అని మనసులో దేవుణ్ణి నిందించుకున్నాడు. ఆ రాత్రి రఘుపతికి కలలో దేవుడు కనిపించి, ఇతరులకు అపకారం చేయకుండా బతికే వారందరూ నా భక్తులే, నీకు అన్ని హంగులు ఇచ్చాను, తెలివి లేకున్నా నువ్వు బ్రతకగలవు. దేవరాజుకు తెలివి ఎక్కువ ఉన్నమాట నిజమే, కాని వాడు తన తెలివినంతా నీకున్నటువంటి హంగులు సంపాదించడానికే ఉపయోగిస్తున్నాడు. అంటే వాడింకా నీకంటే ఎంతో వెనకబడి ఉన్నాడనే అర్థం. తెలివిని కూడా అందరికీ సమంగానే ఇచ్చాను, అవసరమున్నవారు వాటిని బాగా ఉపయోగించుకుంటారు, లేనివారు ఉపయోగించరు. ఈ ప్రపంచంలో తెలివి అవసరం బ్రతకగలగడమే ఒక అదృష్టం. ఉన్న హంగులతో తృప్తి పడకుండా నువ్వింకా గొప్ప లక్ష్యం ఏర్పరచుకుంటే నీ తెలివి విజయాలు సాధించగలదు అని మాయమయ్యాడు. అప్పటికి రఘుపతికి అసలు తప్పు తందే కాని దేవుడిది కాదని అర్థమైంది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.